ప్రముఖ సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులకు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరువు నష్టం కేసులో వారికి జైలు శిక్ష పడింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరువు నష్టం కేసులో సినీ నటులు రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధా మంగళవారం సంచలన తీర్పు వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో ఈ కేసు దాఖలు చేశారు. జీవిత రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా కూడా విధించింది. కేసు పూర్వపరాల్లోకి వెళితే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా కేసు వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోతో పాటు మీడియాలో వచ్చిన కథనాలను కూడా జత చేసి కోర్టుకు సమర్పించారు. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు రాజశేఖర్ జీవితకు 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇద్దరికి 7 జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధించింది. అయితే జరిమానా చెల్లించడంతో ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో వారిద్దరికీ 10 చొప్పున పూచీకత్తులను సమర్పించగా కోర్టు పైకోర్టులో అప్పీలకు అవకాశం ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది.